నాన్నా టీ తీసుకురమ్మంటావా? ఇప్పుడు నాకేం వద్దమ్మా. నువ్వు భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు నాన్నా. మీ మావయ్య ఫోన్ చేశాడా? లేదు. చెయ్యరు. వెళుతూ అందిగా నేను సింహపురి ఆడపడుచుని, నెల్లూరు పౌరుషం నాలో ఉందని. నీకు బాధగా ఉంటుందని నాకు తెలుసు. ఇంటికి రాగానే కొడుకుని గుండెల మీద కూర్చోపెట్టుకుని ఆడుకునేవాడివి. వాడు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుందని నాకే అనిపిస్తోంది. అయినా మనం భరించాలి. ఇప్పటివరకు మనమేం చేసినా పరువు కోసం, ప్రతిష్ఠ కోసం చేశాం. ఆ రోజు సులోచన కూతుళ్లతో నన్ను అవమానించకపోతే 4 రోజులుండి మనింటికి మనం వెళ్ళిపోయి ఉండేవాళ్లం. ఇప్పుడు ఈ పిల్ల అంతే. 4 రోజులు నువ్వు గట్టిగా ఉండు. ఫోన్లు చేయడం లాంటివి చెయ్యొద్దు. 4 రోజుల తర్వాత మీ మావయ్య, అత్తయ్య అరణ్యని, నీ బాబుని తీసుకునొస్తారు. అడగాల్సిన 4 మాటలు అప్పుడు అడుగుదాం. కావాలంటే డబ్బులు వాళ్ళ మొహాన పడేసి మన పిల్లాన్ని మనం తీసుకుందాం. అరణ్యకి మొగుడు మీదే కాదు, కన్న కొడుకు మీద కూడా ప్రేమ లేదు. దాని జాసంతా ఇప్పుడు డబ్బు మీదే ఉంది. ఇంట్లో ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తాయి నాన్నా. కాస్తలా బయటికి వెళ్ళు. నలుగురిలో పడితే అన్నీ మర్చిపోతావు. హలో వెంకట్రావు గారు. నమస్కారం బాబు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం పెట్టకూడదు. కూర్చోండి బాబు. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సినిమా చూపెట్టబోతున్నాను. అది ఎలా ఉందో మీరు చెప్పాలి నాకు. సినిమా అయితే 2 గంటలు చూడాలి బాబు. రాత్రికైతే ఇబ్బంది ఉండదు. ఇది 2 గంటల సినిమా కాదు, 2 నిమిషాల సినిమా. చూడండి. మందే ఒకపోయినా, ముద్దే ఒకపోయినా, చివరికి సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపోలేకపోయినా, నువ్వు చైల్డ్ అయినా, స్టూడెంట్ అయినా, గర్ల్ అయినా, ఉమెన్ అయినా, బీ రెడీ టు డై. నాకు డబ్బుంది, అధికారం ఉంది. నన్ను బయటికి తీసుకురావడానికి డబ్బుకు బానిసలైన లాయర్లు ఉన్నారు. నేను డాన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఏంటి బాబు అప్పుడే అయిపోయింది? మా రాజాబాబుని చంపిన మనిషి ఇందులో ఉన్నాడు. ఈ కథని 2 నిమిషాలు కాదు బాబు, 2.5 గంటల సినిమా తీసి జనంలో కదలాలి. వీణా గారు, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఒక స్మాల్ ఫిలిం తీసాము. ఇంకా చిన్న పనులు ఉన్నాయి. మ్యూజిక్ ట్రాక్ వేద్దాం అనుకుంటున్నాము. వాయిస్ ఓవరే ఉంది. మంచి బేస్ వాయిస్ ఉన్న వ్యక్తిని ఎంచుకొని డబ్బింగ్ చెప్పించాలి. దీనికి మొదటి ప్రేక్షకుడు వెంకట్రావు గారు 2.5 గంటల సినిమాగా తీయమన్నారు. కాబట్టి పబ్లిక్లోకి వెళ్తుందనే నమ్మకం కలుగుతుంది. నేనోసారి చూడొచ్చా? భలేవారే, మీరు చూస్తారని తీసుకొచ్చాను. మందే ఒకపోయినా, ముద్దే ఒకపోయినా, చివరికి సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపోలే ఒకపోయినా, నువ్వు చైల్డ్ అయినా, స్టూడెంట్ అయినా, గర్ల్ అయినా, ఉమెన్ అయినా, బీ రెడీ టు డై. నేను డాన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎప్పుడు దీన్ని నెట్లో పెడుతున్నారు? చిన్న చిన్న మార్పులు చేసి పెడతాను. అలా చేసే ముందు మీకు ఫోన్ చేసి చెప్తాను. ఇది చూసి ఎవరైనా రియాక్ట్ అవుతారంటారా? వెంకట్రావు గారి రెస్పాన్స్ చూశారు కదా. అంకుల్కి రాజా తెలుసు, రాజాతో అనుబంధం ఉంది, అందుకే వెంటనే రియాక్ట్ అయ్యారు. మామూలు ప్రేక్షకులు అంతగా స్పందిస్తారా అని. మనం ఒక ప్రయత్నం మాత్రమే చేయగలం. ఫలితం మన చేతిలో ఉండదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఇది ప్రజల కోసమే మనం టార్గెట్ చేయలేదు. ఈ కేసుతో సంబంధం ఉన్న కొంతమంది ముఖ్యులను కూడా మనం టార్గెట్ చేశాము. మన నెట్లో ఈ చేపలు పడతాయనుకుంటున్నాను. ఆ మాత్రం జరిగినా చాలు. మనకి మనం ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం. సారీ విజయ్, నువ్వు చేసిన హత్య నా మీద చేసుకోలేను. నువ్వు 10 కోట్లు ఇచ్చినా మాకు అవసరం లేదు. నువ్వు మా కళ్ళ ముందు ఉండాలని మా అమ్మ నాన్న అన్నారు. బన్నీ, సంతోష్, శివ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడ వచ్చారు? నీ చేతిలో ఎక్కడ చేస్తావనని ఓలకు చెక్కేశారు. అసలు ఈ రోజు నుంచి నీతో స్నేహం మానేయకపోతే కాళ్ళు చేతులు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతామంటున్నారు మా పేరెంట్స్. ఎరా, ఇదంతా మీ వల్ల జరిగింది, ఇంట్లో చెప్పలేదా? నీ దగ్గర పిస్టల్ ఉందని మాకు తెలియదు. చిన్న కారణంతో నువ్వు అతను కాలుస్తావని మాకు తెలియదు. నువ్వు నెట్లో చూడలేదేమో, నీ మీద తీసిన వీడియో ప్రపంచమంతా చూస్తుంది. చివరి మాట చెప్పు. మేము నేరం నెత్తి మీద వేసుకున్నది కోర్టులో నిలబడదు. మాకేమన్నా జరిగితే అందుకు నువ్వు మీ నాన్న కారణమని మేము రాసిన ఉత్తరాలు మా పేరెంట్స్ దగ్గర ఉన్నాయి. మాకేం జరిగినా నువ్వు ఇంకో కేసులో ఇరుక్కుంటావు. ఇదే మన చివరి మీటింగ్. హలో, నేను అరణ్యని మాట్లాడుతున్నాను. నాయనమ్మా, నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. మీ అమ్మా నాన్న నీకు బాగా గట్టి పెట్టారా? ఏదో సామెత చెప్తారా అరణ్య, పుట్టింటి వాళ్ళు అన్నీ ఇచ్చి అత్తారింటికి పంపిస్తుంటే నా రెండు నాకు కావాలి, నా రెండు నాకు కావాలి అని నీలాంటిది ఏడుస్తుందంట. వాళ్ళు ఇంకా ఇంకా ఇస్తున్నా అదే మాట. వాళ్ళు కూతురు ఏమడుగుతుందో అర్థమే చావక చీపురు తీసుకుని 2 తగలనిచ్చారు. అప్పుడు నా 2 నాకిచ్చారు. ఇప్పుడు అత్తారింటికి బయలుదేరతాను అని వెళ్ళిపోయిందంట. ఎలా ఉన్నాయి చీపురు దెబ్బలు? ఇప్పటికి నేనంటే ఏమిటో అర్థమైందన్నమాట. రాజీకొస్తున్నావా? అవునాయనమ్మా, నీకు పచ్చిగడ్డి చాలదని జున్నుగడ్డి, చీపుర్లు చాలవని మెషన్లు తీసుకొస్తున్నాను. నీ అంతటి నువ్వు వెళ్తే మర్యాదగా ఉంటుంది, లేదనుకో నిన్ను బయటికి ఈడ్చుకుపోతుంటే అవమానం తట్టుకోలేవు. తయారుగా ఉండు కూలి పని చేసుకోవడానికి. నువ్వు 10 రోజులు నెల్లూరులో ఉండడానికి వచ్చావనుకున్నాము, మనవణ్ణి మాకు చూపించడానికి వచ్చావనుకున్నాము. అంతేకాని అక్కడ గొడవలు జరుగుతున్నాయని నీ మాటల వల్ల తెలుసుకున్నాము. ఏంటారన్యా ఇదంతా? నీకు చదువు చెప్పించాం, మంచి భావాలున్నాయనుకున్నాం. ముఖ్యంగా మీ మామయ్య గారి కుటుంబాన్ని నువ్వు కలుపుతున్నావని మేము సంతోషపడ్డాం. నువ్విలా చేస్తావనుకోలేదమ్మా. అలా నిలబడితే కాదు. నీ తగాదా ఎవరి మీద? అల్లుడుగారు ఎందుకు రాలేదు? ఎందుకు ఫోన్ చేయలేదు? నువ్వు శేష్బాబు గొడవ పడ్డారా? మేం గొడవ పడ్డం కాదు నాన్న. మామయ్య గారిని, శేషుని ఎలా విడదీసిందో మమ్మల్ని కూడా సుగుణమ్మ గారు అలాగే విడదీయాలనుకుంది. ఎందుకనుకుంటుంది? దానివల్ల ఆమెకొచ్చే లాభమేంటి? శేషుబాబుకి అర్థం కావట్లేదు. ఆమె ఎప్పుడూ తన మనవడు గురించి, అదే తన కొడుకు గురించే ఆలోచిస్తుంది. అరణ్య, ఇప్పటిదాకా ఆ ఇంటి విషయాల గురించి మేం పట్టించుకోలేదు. ఇప్పుడు జరిగిందేంటో మాకు పూర్తిగా తెలియాలి. నువ్వు మా కూతురువైనంత మాత్రాన నువ్వు చెప్పిందంతా మేము నమ్మం. అవును, మనం ఇప్పటి వరకు ఎవరితోనూ వేలెత్తి చూయించుకోలేదు. చెప్తానన్నా, ఈ అన్ని సమస్యలకి మూల కారణం సుగుణమ్మగారు. అది జరిగింది. అందుకే సుగుణమ్మ లాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే మనం దావా వేయాలి. ముందు ఆవిడని అరెస్ట్ చేయించాలి. సుగుణమ్మ గారితో ఆగరు, అల్లుడు కూడా బేడీలు వేస్తారా అరణ్య? జరిగిన దాంట్లో నీ తప్పు కూడా ఉంది. మంచి వాళ్ళకి అన్యాయం చేయాలనుకుంటే ఏదో ఒకరోజు మనకే ఎదురు దెబ్బ తగులుతుంది. అవునమ్మా, నీ ఇల్లు నువ్వు పాడు చేసుకోవటం ఏంటమ్మా? ఇక నీకు ఆ సుగుణమ్మ గారికి తేడా ఏముంది? గుర్తుంచుకో, మనం ఓ కుటుంబాన్ని నిలబెట్టాలి, లేదంటే మన పని మనం చూసుకోవాలి తప్ప ఎవరికి నష్టం చేయకూడదు. నేను అల్లుడిగారితో మాట్లాడతాను. మళ్ళీ మందు మొదలు పెట్టావా? అవును, మీ అన్న ఆ భాస్కర్ గాడు తెర వెనక ఎన్ని కుట్రలు చేస్తాడు తెలుసా నీకు? నా కేసును రీఓపెన్ చేయించాలనుకుంటున్నాడు. అందుకు వాడు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏం చేశాడు విజయ్? ఒకసారి నెట్లోకి వెళ్ళి చూడవే, నా మీద ఎన్ని కామెంట్స్ చేస్తున్నారో, ఎంత అవమానిస్తున్నారో. అవన్నీ మా అన్నయ్య చేస్తున్నాడని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకెవరు చేస్తున్నారు? నేనే చేసుకుంటానా? సత్య చేయించొచ్చు, ఇంకెవరైనా చేయించొచ్చు. సత్య ఎవరో? మీ అన్నయ్య కాబోయే పెళ్ళం కాదా? అయినా సత్య ఢిల్లీ వెళ్ళిందా, బెంగళూరు వెళ్ళిందా? మీ అన్న ఆ భాస్కర్ గడి ఇదంతా చేస్తుంటే నేను మందు తాకుండా విషం తాగమంటావా? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? భాస్కర్ మీద నాకు ప్రేమ లేదు, నేను అతనితో మాట్లాడలేదు. అతనేం చేసుకుంటాడో చేసుకోనివ్వండి. ఏం చేసుకుంటాడో చేసుకునివ్వాలా అంటే రేపు జైలుకి వెళ్ళమంటాడు, నేను వెళ్ళాలా? అసలు మీ అయ్యకే బుద్ధి ఉంటే ఆ బ్రూట్ని ఎప్పుడో కాల్చి అవతల పడేసేవాడు. ఏంటి ఆ చూపు? మీరు మా అన్నయ్యతోనే ఆగడం లేదు, మా నాన్నని కూడా అంటున్నారు. అంటాను, కొడుకుని అదుపులో పెట్టుకోలేని బెనర్జీ ఓ నాన్న మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఆ బెనర్జీ గారే లక్షలు ఖర్చు పెట్టారు. ఎవరికోసం ఖర్చు పెట్టాడే? నా కోసం ఖర్చు పెట్టాడా? కూతురు భవిష్యత్ ఏమైపోతుందో అని ఖర్చు పెట్టాడు. నేను బయట లేకపోతే నీ బతుకు ఏమైపోతుందో అని ఖర్చు పెట్టాడు. అదే పని కొడుకు దగ్గర ఎందుకు చేయడు? మీరు తాగున్నారు, మావయ్య గారు వచ్చాక మాట్లాడుకుందాం. ఏంటే మావయ్య వచ్చేది? నోట్ చేసుకో, నేను జైలుకి వెళ్ళాల్సి వస్తే ముందుగా షూట్ చేసేది ఆ భాస్కర్నే, తరువాత సత్యని. నేను సుఖంగా ఉండకపోతే వాళ్ళు ఉండకూడదు, ఉండనే ఉన్నావు. ఇప్పటి వరకు నా దగ్గర మంచివాడిగా నటించారన్నమాట, మీలో పశ్చాత్తాపం లేదన్నమాట. నువ్వేనా డైరెక్టర్వా నటించడానికి? జడ్జివా, రిపోర్టర్వా? నువ్వు నా పెళ్ళానివి. నీ మామ ఒకటికి 10 సార్లు చెప్పాడు, నీ పెళ్ళాని దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండరా అని. ఆయన ముసలోడు, ఆయనకు నిన్ను ఇక్కడ హింస పెడితే అక్కడ అమ్మ పలుగుద్దని తెలియదు. పో, మీ ఇంటికి వెళ్తావు, మీ అన్నింటికి వెళ్తావో. ఆ భాస్కర్ నీ సిటీ నుంచే కాదు, ఈ దేశం నుంచే బహిష్కరించా. వాడు ఇంకో అడుగు ముందుకేసినా, నా గురించి ఏ ప్రయత్నం చేసినా కథం వేటాడతా. రామా కూర్చో. నువ్వు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు. ఏం చేయాలో నాకు తోచలేదు. మీ నాన్నకు చెప్పాలో వద్దో తెలీదు. అరణ్యని, శేషబాబుని చూడాలనుందని, ముఖ్యంగా బాబుని చూడాలని చెప్పొచ్చాను. అరణ్యనేం చూస్తావు, బాబునేం చూస్తావు? వాళ్ళు మీ అత్తగారు నెల్లూరు పంపించేసింది. అదేంటి, ఈ విషయం మీ నాన్నకు కూడా తెలీదు? తెలిస్తే నీతో అంటాడని ముసలాం చెప్పుండదు, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందో? ఇదేంటి బుజ్జి, ఈ అన్యాయం ఏంటి? మన ఇంట్లో న్యాయం ఎప్పుడుందమ్మా అన్యాయం అని ప్రత్యేకంగా అనుకోవడానికి? నీకు పెళ్ళైన దగ్గర నుంచి మీ అత్తగారు నీకు న్యాయం చేసిందా? మీ వారు చేశారా? అమ్మా, నాయనమ్మకి పిచ్చి ముదిరిందో స్వార్థం ముదిరిందో తెలీదు, ఇప్పుడు తన చివరి రోజుల్లో ఎవరో చూడరని అనుమానం పట్టుకుంది. అందుకే డబ్బంతా పక్కన పోగేయాలనుకుంటుంది. అలా చేసుకోమను. మనుషుల మధ్య ఈ తగాదాలు ఎందుకు? అరణ్య వాళ్ళు దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. పోయిపోయి ఆలతో పెట్టుకుంది. ఇప్పుడు మన సంగతి ఆలోచించుకుందామనే నేను రమ్మన్నాను. నీకు తెలియందేముంది, నేనెవరి మాట కాదనలేను, ఎవరిని ఎదిరించలేను. ఎదిరించాలమ్మా, మీ అత్తగారిని ఎదిరించాలి, నాన్న ఎదిరించాలి. నా సంగతి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అయినా నువ్వు ఆటో నడుపుకుని బతుకుతున్నావని తెలిసి నేను మందు తాగినప్పుడు ప్యాక్ ఆడినప్పుడు నీలో నువ్వు వేడ్చుకోవటంలో అర్థం ఉందమ్మా. నేను మగాన్ని, సత్యావేణలో ఆడపిల్లలు, వాళ్ళని చూస్తే నీకు ఏడుపు రావట్లేదా? నేనింకా నీ కళ్ళ ముందు ఉన్నాను. మావయ్యని రాజాని పోగొట్టుకున్న సులోచన అత్తని చూసి నీకు ఏడుపు రావట్లేదా? నా ఏడుపు ఎవరికి వినిపిస్తుంది బుజ్జి? అందుకే అంటున్నాను, మంద కాని ఇంట్లో మనం ఉంటున్నాం, మంద కాని అన్నం మనం తింటున్నాం. అమ్మా, నేను కష్టపడుతున్నాను, నా తల్లి నేను పోషించుకోగలను, గౌరవంగా చూసుకోగలను. ఇంకా ఎందుకమ్మా నీకు బానిస బతుకు? నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, నేను లేకపోతే మీ నాన్న ఏమవుతారు? అలా అని నాన్న ఎప్పుడైనా అనుకున్నాడా? నిన్ను పిలిచినట్టే నాన్న కూడా పిలుస్తాను, ఆయన వస్తాడా? ముందు నువ్వు బయటికి రావాలి. అప్పుడు సూనమ్మ గారు భరించలేదు. అయినా సరే తనేం చేస్తుందో ఆలోచించుకోవడానికి అదే చివరి అవకాశం. ఆవిడ మారితే నాన్న మారతాడు. నాకు ఆ నమ్మకం లేదు. అమ్మా, ఇప్పుడు ఆవిడ మాటలు వినేది బావ నాన్నే. బావకి తన భార్య కొడుకు కావాలనుకుంటే బయటకు వస్తాడు, నాన్నైనా అంతే. లేదంటే వాళ్ళు బతుకాలు బతుకుతారు, మన బతుకు మనం బతుకుదాం. ఆ రోజు తాగొచ్చాను, నాన్నను కింద పడేసుకొట్టినా నేను మాట్లాడలేదు. అప్పుడు బయటికి వెళ్దామన్నాను. అమ్మా, నేను చివరగా ఒక మాట అడుగుతున్నాను, నీకు కొడుకు కావాలా, నీతి న్యాయం కావాలా, మీ అత్తగారి పెత్తనం కావాలా? ఆలోచించుకో. నాన్న నిన్నెప్పుడు భారీగా చూడలేదు, అలాంటి రోజు రావాలి. ఇంతకంటే నేను చెప్పగలిగింది లేదు. నిన్ను బలవంతంగా నా దగ్గర ఉంచుకోలేను. నీ ఇష్టం, నువ్వు వెళ్తానంటే రేపే పంపిస్తాను. వేదా, బ్యాగేటి, అల్లుడిగారు వస్తున్నారా? లేదమ్మా, నేను ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసాను. బయటికి రావడం ఏంటి? దా, నువ్వు కూర్చో, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. నాకేం వద్దమ్మా, నాన్నగారు ఇంట్లో ఉన్నారా? లేరు, బయటికెళ్లారు. మళ్ళీ విజయ్ ఇంట్లోనే తాగడం మొదలు పెట్టాడు, అన్నయ్యని చంపేస్తానంటున్నాడు. భాస్కర్ని చంపడం ఏంటి? అతనెప్పుడేం చేస్తాడో తెలియట్లేదమ్మా. అతనేంటో తెలిసాక ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించటం లేదు, అందుకే వచ్చేశానమ్మా. మీ మావయ్య గారింట్లో లేరా? కర్ణాటక వెళ్లారు. నువ్వు తొందరపడుతున్నావు వేదా. ఇంట్లో తాగడం ఒక రకంగా మంచిదే, అదే బయట తాగడం వల్ల గొడవలు జరుగుతున్నాయి. తాగిన మైకంలో ఏదో అన్నాడు, తర్వాత తన తప్పు తెలుసుకుంటాడు. తెలుసుకోవడం విజయ్ స్వభావం కాదని చెప్తున్నాను. మీ అన్నయ్య చేస్తున్న పనులు మంచివేనా? వాడు ప్రతీక్షణం పుండును కెలుకుతున్నాడు, అందుకే కోపం వచ్చుంటుంది. అవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పటిదాకా నేను అదే అనుకున్నాను. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నీ హస్బెండ్ రాజాని షూట్ చేశాడంట కదా, అలాంటి మనుషులతో ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నప్పుడు కూడా నేను విజయ్ని సపోర్ట్ చేశాను. మీది పెద్ద ఫ్యామిలీ, నీకు మీ డాడీ చాలా మంచి సంబంధం తీసుకొస్తారు, నీ జీవితం కలర్ఫుల్గా ఉంటుందనుకున్నాం. చివరకు మర్డర్‌తో బతకాల్సొస్తున్నందుకు జాలి పడుతున్నావంటున్నారు. ఎవరు వేదా ఫ్రెండ్స్? ఇది అనుకోకుండా జరిగింది, లేకపోతే ఆ సంబంధానికి వంక పెట్టేదెవరు? అలాంటి వాళ్ల మాటలు నువ్వు పట్టించుకోవద్దు. అమ్మా, నీకు అర్థం కావట్లేదు. నీ ముందే మీ నాన్న నన్ను కొట్టాడు. నేను మీ నాన్నను వదిలిపెట్టి అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళానా? అది ఇది ఒకటే ఎలా అవుతుంది? నాన్నెవరినీ చంపలేదు. వేదా, భాస్కర్ మొదటి రోజు నుంచి నిన్ను విజయ్ని వదిలిపెట్టి బయటికి రమ్మంటున్నాడు, నువ్విప్పుడు అదే పనిచేస్తున్నావు.